अंदर की नमस्ते अंडे एवरना गेदल कोसमु आवल कोसमु लेदनुकुंटे पोट्टेलु मेकलु गोर्रेलु एदैना कूडा जीवाल कोसमु इंका पाड़ी पशुल कोसमु फाम कट्टिंचुकोवालनुकुन्न वाळ्ळु चूडंडि गमनिंचंडि इप्पुडु मीरु इक्कड चूस्तुन्न फाम वच्चेसि पोडुवु वच्चेसि 60 अडुगुलु वेडल्पु वच्चेसि 30 अडुगुलु ఈ మొత్తము వివరాలు తెలియజేస్తాను చూడండి కొత్తగా కట్టించుకోవాలనుకున్న వాళ్ళు మీకు ఒక ఐడియా వస్తుంది దాని గురించి ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ రండి చూపిస్తారండి ఇప్పుడు ఈ మొత్తము ఇక్కడి నుండి చూడండి ఇక్కడి నుండి ఈ పోల్ గానిండి వచ్చేసి ఈ పోల్ వరకు ఇది వచ్చేసి 30 అడుగులు ఇది వచ్చేసి వెడల్పు 30 అడుగులు అలాగే పొడవు వచ్చేసి 60 అడుగులు अभी चूपा इकड़ रही चूपी पड़ इं चूँ इन इक इधे पड़वे 60 अड़ चूसर कदमी इंका इकड रही चूपा मन पोल को पोल को वे मध्य मनमचे 8 अड़ इटा 8 अड़ अंटे इवच्चे 7 उठाई 2 3 4 5 6 7 इंटू 8 56 अड़ इपड़े इधे अर्ध अड़ इवच्चे 8 अंटे 4 अड़ 56 अड़ 4 अड़ मोतम 60 अड़ चूसर कदमी पोल्स वे 10 अड़ कई वे 10 अड़ इन 2 अड़े लोत पोई लोत मन गुंतती तम इधे बेसमटम यह बेसमटम इकडन मोतम चुट फाम को चुट मोतम अट 30 अड़ इट 60 अड़ मोतम चुट मोतम वैसा इधे अड़ इन इधे ला रे अड़ पी इपड़ अड़ 3 अड़ चा चूड इपड़ लपल्लचे 13 अड़ इधे 10 अड़ लचे 13 अड़ अभी इपड़ी 7 अड़े पैन लोत 2 अड़ ఇక్కడ 1 3 అడుగులు పోతే ఇప్పుడు 7 అడుగులు ఉంది అలాగే అది వచ్చేసి 13 అడుగులు అది కూడా నేను చూపిస్తాను చూడండి ఈ పోల్స్ వచ్చేసి రెడీమేడ్ పోల్స్ మనము తయారు చేపించుకునేటివి అంటే మా ముందు వాళ్ళు తయారు చేసినవి కాకపోతే ఇప్పుడు కొత్తగా చాలా మంది పోల్స్ రెడీమేడ్ పోల్స్ తయారు చేస్తున్నారు కదా ఆ పోల్కు ఈ పోల్కు చాలా తేడా ఉంటుంది అది కూడా లోపల ఎలా ఉందో అది కూడా చూపిస్తాను ఆ పోల్ కూడా ఉంది ఇక్కడ చిన్న అక్కడ నల్లపట్ట ద్వారా వేసుకున్నాము ఆ పోల్ కూడా చూపిస్తాను ఈ పోల్ కూడా చూపిస్తాను లోపల ఎలా ఉంటాయో లోపల కడ్డీలు గాని ఇంకా రింగులు ఇవన్నీ కూడా నేను చూపిస్తాను చూడండి ఎందుకంటే పోల్స్ ముఖ్యంగా మనకు చాలా ముఖ్యము చాలా స్ట్రాంగ్ ఉండాల దాని మీద ఎక్కువ బరువు పడుతుంది కదా దాని కోసం మీకు ఒక నమ్మకం ఉండాల అంత స్ట్రాంగ్ ఉండేటివి వేసుకోవాలి మనం పోల్స్ లేదనుకుంటే మనము పిల్లర్లు వేసుకోవచ్చు ఒక అర్ధ అడుగువి పిల్లర్లైన వేసుకొని కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి రెడీమేడ్వి దాని కోసమే చెప్తున్నాను ఈ మధ్యలో చాలా మంది పిల్లర్లు వేసుకుంటున్నారు పిల్లర్లు వేసుకుంటే ఇంకా స్టాండర్డ్ గా ఉంటుంది దాని కోసమే చెప్తున్నాను పిల్లర్లు ఒకసారి మీరు గమనించండి కడ్డీలు గాని కడ్డీలు కడ్డీలు ఇంకా రింగులు ఉంటాయి కదా అర్ధ అడుగు ఉందా ఒక అడుగు ఉందా అది ఒకసారి మీరు గమనించండి సేమ్ పిల్లర్ లాగే ఉంది ఇది ఇది వచ్చేసి దాని కోసమే చెప్తున్నాను ఈ పోల్ దాని ఇప్పుడు లోపల అటు వైపు వెళ్లి చూపిస్తాను ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి ఇది వచ్చేసి ముందుగా మనము డైరీ ఫామ్ కోసము కట్టించుకున్నాము ఇప్పుడైతే ఈ జల్లడ అయితే వేసుకోలేదు ముందుగా మనము ఇప్పుడు వేసుకున్నాము చూడండి ఇది వచ్చేసి కాంక్రీట్ ఇంకా ఈ ఇసుక సిమెంట్ ఈ కంకర ఈ మాదిరిగా కలిపేసి ఈ జల్లడ పెట్టేసి చుట్టూ వేసుకున్నాము అంటే ఇది వచ్చేసి ఆవుల కోసము ఆవులు తెచ్చుకున్నాము ఆవులు అయితే ఇప్పుడు లేవు అమ్మేశాము ఇప్పుడైతే పొట్టలు ఉన్నాయి పొట్టల కోసం అయితే ఈ మాదిరిగా జల్లడ వేసుకున్నాము చూడండి మొత్తము జల్లడ ఇక్కడే గాని గ్యాపే కానీ లేకుండా ఉంది ఎందుకంటే పొట్టలు ఎప్పుడైనా బయటికి రావచ్చు దానికోసము ఇంకా ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు కానీ లాగ్ వేసుకొని పోవచ్చు దానికోసమే ఇది వేసుకున్నాము ఇంకా గేదెలు అవి అయితే దానికైతే అవసరం లేదు మనము పొట్టలు మేకలు గొర్రెలు ఇది తెచ్చుకుంటాం కాబట్టి
పెంపకం చేస్తున్నాం కాబట్టి ఈ చిల్లడ వేసుకుందాము దానికోసమే చెప్తున్నాను ఈ చిల్లడ కూడా ఇది వచ్చేసి 13 అడుగులు అది వచ్చేసి 10 అడుగులు అలాగే ఇప్పుడు ఈ 15 అడుగులు సెంటర్లో వేసుకున్నాం కదా ఇటు 15 అడుగులు ఇటు 15 అడుగులు ఇప్పుడు ఇక్కడ చూడండి గమనించండి ఒకటే ఒకటే రేక్ కాదు సిమెంట్ రేకులు ఇవి ఇంకా స్టీల్ రేకులు వేసుకోవచ్చు ఒకటే దొరికితే అది వేసుకుంటూ ఏది 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 మీరు వేసుకోవాలనుకుంటే అదే వేసుకోండి మేమైతే సిమెంట్ రేకులు వేసుకున్నాము ఎండాకాలంలో ఇది కూడా కొంచెము వేడిగానే ఉంటుంది మరి అంత చల్లగా ఉండదు ఫ్యాన్లు కూడా వేసుకున్నాము అప్పుడు అవుల కోసం వేసుకున్నాం కదా దానికోసం డైరీ ఫామ్ కట్టే వాళ్ళు ఎవరైనా కూడా సరే సిమెంట్ రేకులు ఉంటేనే చాలా బాగుంటుంది ఇంకా స్టీల్ రేకులు అయితే చాలా మంది వేసుకుంటారు ఏది ఇష్టం అనుకుంటే అది వేసుకోవచ్చు చూడండి ఒకటే కాకుండా రెండు ఉంటాయి చూడండి ఇంతవరకు ఒకటి ఉంది ఇంతవరకు ఒకటి ఉంది రెండు ఉంటాయి చూడండి ఒకటే కాకుండా ఇప్పుడు లోపల వెళ్ళి చూపిస్తాను పొట్టాలు బయటికి రాకుండా ఉండడం కోసము చూడండి మొత్తము జల్లడ వేసేసాము ఎక్కడే కానీ గ్యాప్ అనేది ఇవ్వలేదు దానికోసమే వేసుకున్నాము లేదనుకుంటే ఇప్పుడు అది ఎగిరి రావచ్చు పెద్ద పొట్టాలు ఉంటాయి అనుకోండి అవి ఎగిరి రావచ్చు దానికోసమే మొత్తము జల్లడ వేసుకున్నాము ఈ చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నాము చూడండి పొట్టాల కోసమే వేసుకున్నాము ఇదైతే ఇక్కడ డోర్ కూడా ఏర్పాటు చేసుకొని పొట్టాలు బయట తిరుగుతూ ఉండడం కోసం అయితే ఈ చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని చిన్న చిన్న పోల్స్ వేసుకొని కూడా మొత్తము వేసుకున్నాము చూడండి ఇదైతే ఫస్ట్గా ఇది డైరీ ఫామ్ కోసము వేసుకున్నది ఈ ఫాము మళ్ళీ ఈ రేఖ వచ్చేసి ఇంకా దూడలు దూడలు తినపోతలు ఇవన్నీ ఉంటాయి కదా లేక దూడలు చిన్నవి ఉన్నాయి కదా దానికోసము ఒక సంవత్సరం దూడలు ఇవన్నీ కూడా దానికోసము బయట పెట్టుకుందాని కోసము ఇది వేసుకున్నాము ఓకేనా ఇక్కడైతే చాప్ కటర్ బయట అప్పుడు చాప్ కటర్ కూడా బయట పెట్టుకుందాని కోసము ఇక్కడ పెట్టుకున్నాము ఎందుకంటే గడ్డి పోసుకొని కూడా ఇక్కడ వేసుకుంటే మళ్ళీ చాప్ కటింగ్ చేసేది ఇది అప్పుడు ఎప్పుడైతే ప్రస్తుతం ఇప్పుడైతే పొట్టలు ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి డోర్ ఈ మాదిరిగా డోర్ ఏర్పాటు చేసుకున్నాం చూడండి డోర్ కూడా తప్పకుండా ఉండాలి పొట్టాలు మేకల కోసమైతేనే డోరు ముందు అయితే డైరీ ఫామ్ కోసం అయితే ఈ డోర్ కూడా లేదు పొట్టాలు మేకల కోసమే ఈ డోర్ తెచ్చుకొని వేసుకున్నాం లోపల చూపిస్తాను చూసాను కదండి ఇది మొత్తం ముందుగా డైరీ ఫామ్ కోసం చెప్పాను కదా చూడండి ఈ మాదిరిగా గడ్డి తినడం కోసము ఇది వచ్చేసి కంక్రీట్ మొత్తము కంక్రీట్ వేసుకున్నాము ముందైతే ఈ లైన్లు కూడా లేవు అంటే జారిపోతుంటాయి కాబట్టి జారుతుండయి దానికోసం కాబట్టి ఇవన్నీ కూడా మనము కట్ చేపించుకున్నాము తర్వాత ఇప్పుడు ఇక్కడ పొట్టాలు పెంచుతున్నాను నేను చెప్పాను కదండి ఈ పొట్టాల కోసము ఈ మాదిరిగా స్టాలు ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకున్నాను మొత్తము పైకి మట్టి వేసేసి కంక్రీట్ వేసేసి ఈ మాదిరిగా ఇప్పుడు ఇది ఎందుకు వేసుకున్నానంటే లోపల నుంచి దూరి బయటికి వెళ్ళకుండా ఉండడం కోసము ఈ పైపు ఇంకా కట్టెలు ఇక్కడ కూడా పైపు పెట్టుకున్నాను కాకపోతే పైపు మేడకైతే చర్మం మొత్తము పోయి ఇంకా గుల్లల మాదిరి అవ్వడము ఇలా జరుగుతుంటే మళ్ళీ అది తీసేసి ఇక్కడ వేసేసి ఈ కట్టెలు పెట్టుకున్నాము ఇది మొత్తము పుట్టాలు తినడం కోసము ఈ మాదిరిగా చేసుకున్నాను ముందు ఇది చూడండి ఆవుల కోసము ఈ మాదిరిగా తాళ్ళు పెట్టుకుందాని కోసము అప్పుడు సరే ఈ లోపల వచ్చేసి మొత్తము కంక్రీట్ అలాగే ఉంది పొట్టాల కోసము పెంపకం చేయడం కోసము ఈ మట్టి తోలుకున్నాము ఈ ఇసుక మట్టి ఇసుక తువ్వ ఒక టాటర్ టిప్పు తీసుకొని ఈ మాదిరిగా మట్టి వేసుకొని క్లీన్ చేసుకుందాని కోసము మట్టి ఉంటే ఏమవ్వదు కంక్రీట్ ఉంటే తప్పకుండా చాలా గజిబిజిగా గలీజ్గా ఉంటుంది దానికోసమే ఇది ముందుకైతే దాని కంక్రీట్ ఉన్నది ఆ కంక్రీట్ కూడా ఇంత వేసుకున్నాము ఒక ఇటుకను ఒక ఇటుక ఈ మాదిరిగా పెట్టేసి మొత్తము ఇటు ఇటు అది కూడా చూపిస్తాను కాలువలు సైడ్లోనే ఎలా ఉన్నాయో చూపిస్తాను రండి ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఇటు సైడు 10 అనుకోండి 10 ఆవులు ఎన్నైనా అనుకోండి ఇటు సైడు అనుకోండి మనము ఒకటే పెట్టలేదు ఇదైతే మనము ఇది గడ్డి వేయడం కోసము ఈ మాదిరిగా ఏర్పాటు చేసుకున్నాము ఇప్పుడు అక్కడి నుండి చాప్ కటింగ్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చి వేయడము ఇప్పుడు ఒకటే పెట్టుకున్నాం అనుకుంటే ఇద్దరికి కూడా ఒకటే పెట్టుకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది లోపల నుంచి ఇప్పుడు ఆవులు కట్టినప్పుడు ఇటు వచ్చేసి వాళ్ళని జరిపి ఇవన్నీ కూడా కష్టంగా ఉంటుంది అనేసి తప్పులు తీసుకొచ్చేసి ఈ మాదిరిగా వేసుకుంటూ
వెళ్ళిపోయేవాడిని. ఈ మాదిరిగా చేసాము, చూసారు కదండి, ఈ మాదిరిగా తిరగడం కోసము రావడం కోసము పెట్టుకున్నాము. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను రండి. ఏంటండి ఇక్కడ ఆవును కడుతున్నాం కదా, ఇక్కడ దీంట్లో గడ్డి వేసి ఇక్కడ నుండి ఈ పాస్ ఉంది కదా నీళ్ళు, మనం క్లీన్ చేసినప్పుడు మొత్తము అక్కడి నుండి ఇక్కడికి లోపల ఈ కాలువ మొత్తము ఇలా దీని మాదిరిగా సేమ్ ఆ పక్కలు కూడా ఉంది. ఆ మాదిరిగా ఆ నీళ్ళు మొత్తము బయటకు వెళ్ళేసి అక్కడ ఒక గుంత ఏర్పాటు చేసుకున్నాము బయట దాంట్లో పోయేది. ఇప్పుడు ఇక్కడ రండి చూపిస్తాను, చూసారు కదండి, ఈ ఇటు సైడు కడిగేది మొత్తము వచ్చేసాయి, అటు సైడు కడిగేది మొత్తం కూడా వచ్చేసాయి. ఇక్కడ వచ్చేసి పైపు పెట్టుకున్నాము, ఇక్కడ రండి చూపిస్తాను, చూసారు కదండి, ఇది ఈ పైప్ వచ్చేసి అటు సైడ్ కడిగేది మొత్తము 10 అవ్వాలి అనుకోండి, అటు సైడ్ కడిగేది మొత్తము ఇటు వచ్చేసాయి, ఇటు సైడ్ కడిగేది మొత్తము ఇటు వచ్చేసి మళ్ళా ఇటు కొంచెం చిన్నగా కాలువ చేసుకొని అక్కడ గుంత ఏర్పాటు చేసుకున్నాము. ఆ గుంతలోకి పోతుండేవి క్లీన్ చేసి పొట్టాల కోసము ఈ మాదిరిగా ఇక్కడ డోర్ ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ కూడా డోరు ఏర్పాటు చేస్తున్నాము. ముందైతే ఈ డోర్లో అయితే ఏమి లేవు, ఈ మాదిరిగా గోడ ఉన్నది చూడండి. ఇప్పుడు బయటకు రాకుండా ఉండడం కోసము పొట్టలు అయితే రాత్రిపూట ఇందులో ఉంటాయి, ఇంకా ఉదయం పూట అయితే ఇక్కడ ఉంటాయి. ఈ అప్పుడు కూడా ఈ డోర్ అనేది కూడా లేదు. ఇప్పుడు ఈ డోర్ కూడా చూడండి, మొత్తము ఇక్కడ బయట వచ్చేసి మొత్తము ఈ ఫెన్సింగ్ బయట తిరుగుతూ ఉండడం కోసము, జీవాలు తిరుగుతూ ఉంటేనే తప్పకుండా మనకు బయట తిరగడం కోసము స్పేస్ ఉండాలి. లోపలే అయితే అవి పెరగవు. ఇంకా గేదెలు ఆవులు అయితే లోపలే పెట్టుకొని పెంపకం చేసుకోవచ్చు. పొట్టాలకు మేకలు ఇవైతే మాత్రము చేయలేము. తప్పకుండా ఇలా ఫెన్సింగ్ ఉండాలి, తిరుగుతూ ఉండాలి దానికోసమే. ఇంకా గడ్డి తినిపించడం కోసము దానా, ఇంకా మొక్కజొన్న బియ్యము ఇంకా జొన్న ఇవన్నీ తినిపించడం కోసము సిమెంట్ ద్వారా బాగా నీట్గా నైస్గా చెప్పించేసాము. ఇప్పుడు ఇక్కడ రండి చూపిస్తాను, చూసారు కదండి, దీంట్లో వచ్చేసి రింగులు చూడండి. ఇక్కడ చెప్పాను కదండి ఈ కడ్డీలు కూడా ఈ మాదిరి ఉంటాయి. కడ్డీలు అంటే పిల్లలు మనకు నమ్మకం ఉంది కాబట్టే మనము అలాంటి పిల్లల మీద పెట్టుకున్నాము ఈ రెడీమేడ్ పోల్స్. లేదనుకుంటే పిల్లలు వేసుకుంటే మంచిది, ముఖ్యంగా ఇదే మనకు బరువు పోవడం కోసము, దీని మీదే బరువు ఉంటుంది దానికోసమే చెప్తున్నాను. పోల్స్ బాగుంటేవే చూసుకోండి, లేదంటే మీరే తయారు చేసుకోండి దానికోసమే చెప్పేది. అలాగే ఇక్కడ రండి చూపిస్తాను, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా ఈ పోలకు